జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబలంతో గెలవలేక ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజాబలంతో గెలవలేక ఈరోజు అనేకమైనటువంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ గెలుపు సాధించాలన్నటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీల్ని నామినేషన్ లేకుండా అడుకున్నారు. ఆ తర్వాత ఆ నామినేషన్ని చాలా దగ్గరలో స్క్రూటినీలో ఇచ్చినటువంటి పేపర్లను కూడా రాత్రికి రాత్రే మార్చేసి మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటూ అనేక కారణాలు చూపిస్తూ స్క్రూటినీలో చాలా వరకు తొలగించడం జరిగింది. ఆ మిగిలినటువంటి అభ్యర్థులను కూడా ఈరోజు రకరకాలుగా భయపెడుతూ వాళ్ళ మీద దొంగ కేసులు బనాయిస్తూ వాళ్ళని భౌతికంగా దాడులకి గురి చేస్తూ కూడా మిగిలిన వాళ్ళని కూడా ఈరోజు ఆ యొక్క నామినేషన్లన్నీ కూడా విత్డ్రా చేసుకునే విధంగా భయపెడుతూ ఈ రాష్ట్రంలో అసలు ఎన్నికలు అనేటివి లేకుండా చేసి ప్రజల్ని భయభ్రాంతులకి ప్రతిపక్ష పార్టీలు భయభ్రాంతులకు గురిచేసి ఏకపక్షంగా ఈరోజు వాళ్ళు గెలుపు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, హేయమైనటువంటి చర్య. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా ఈరోజు భౌతికమైనటువంటి దాడులు దిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళెంలో మణిమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను ఆమె నామినేషన్ వేయడానికి బయలుదేరుతా ఉంటే నిర్దాక్షిణ్యంగా ఆమె మీద దాడి చేసి చంపబోయారు. దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఆమె హాస్పిటల్లో ఉంది. ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చెప్పు చేతుల్లో నడుస్తూ ఉంది. వాళ్ళు చెప్పినటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డీజీపీని కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు హోంశాఖ మంత్రిని కూడా, కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికనిచ్చి, ఎన్నికల కమిషన్కి ఒక నివేదికనిచ్చి ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిపే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీకి మేము ఒకటే చెప్తాను, ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మన్నంతో మనం గెలవాలే కానీ ఈరోజు అధికార బలంతో మీరు దౌర్జన్యంతో ఈ యొక్క గెలుపుని సాధించాలనుకోవడం మాత్రం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మీ యొక్క ఆటవిక పరిపాలన ఎక్కువ రోజులు జరగదని కూడా తెలియజేస్తాను. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.